స్కిల్ డెవలప్మెంట్ పథకంలో కుంభకోణం జరిగిందని సీఐడీ గుర్తించింది మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయలేదు కానీ ఇక్కడికి వచ్చి టీడీపీ నేతలు తమ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామని హడావిడి చేశారు. అప్పట్లో నెల్లూరు జిల్లాలో కేవలం రెండు కళాశాలల్లో మాత్రమే కేంద్రాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు హయాంలో యూనివర్సిటీలో ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు అబద్దాలు చెప్పారని మంత్రి మండిపడ్డారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు దొంగగా దొరికిపోయిన తర్వాత కూడా రకరకాలైనటువంటి మార్గాలు అన్వేషిస్తున్నాడు. ఈరోజు ఆయన జైలుకి పంపించింది ఎవరు? ఉన్నటువంటి ఆధారాలు కోర్టు ముందు పెడితే కోర్టే జైలుకి పంపించింది. ప్రభుత్వం జైలుకి పంపించదు, ప్రభుత్వం రిమాండ్కి పంపించదు. ప్రభుత్వం బాధ్యత ఇదిగో ఈ దోషి ఇతని విధంగా అవినీతికి అక్రమాలకు పాల్పడ్డాడని పెట్టిన తర్వాత. అందుకని మేము చెప్పేది చంద్రబాబు నాయుడు మూటికి ముమ్మాటికి దోషే. మీరు చెప్పినటువంటి ఉదాహరణ ఈరోజు విక్రమసింహ యూనివర్సిటీలో వాళ్ళు చూపించినటువంటిది ఆధారాలతో చెప్పా, ఇటువంటి మాటలే చెప్తుంటారు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే నేను దోషిని కాదని చెప్తున్నాడో, ఇదే విక్రమశంపూర్ యూనివర్సిటీలో సంబంధం లేనటువంటి జీవోలో లేనటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇదిగో ఏడు ఉందని చెప్పి చూపించినట్టుగానే ఆ కట్టుకోతలు ఆడడం వల్ల చంద్రబాబు నాయుడు ఈరోజు కోర్టుకు పోయి నాటకాలు ఆడుతున్నాడు. మనకి మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ రోజు వరకు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఆయన ఆస్థాధారాలు ఇప్పుడు నేను చెప్పేది ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీకి తీసుకొచ్చి మీ అందరికీ ఆధారాలు చూపించారు. ఆధారాలు నిరాధారాలు సంబంధం లేనని చెప్తున్నా. జీవోలో లేనటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శాంక్షన్ కానటువంటి దానికి తీసుకొచ్చి చూపిస్తున్నారు. 90 యూనివర్సిటీ ఏదైతే యాసర్ కంపెనీ ఇచ్చిందో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటిది ఎప్పుడు ఫంక్షన్ చేస్తుంటుంది, అది దాని పని చేస్తూ ఉంటుంది. దాంతో